ఎన్టీఆర్ వాడకం ఇంకా ఎంతకాలం చంద్రబాబు గారు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేశారు తెలంగాణలో మొదలైన ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అనవసరమైన విషయాలు చాలా మాట్లాడిన చంద్రబాబు పనిలో పనిగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు చంద్రబాబు చిత్రమైన వైఖరి మరోసారి బయటపడింది విచిత్రం ఎందుకంటే ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ను అసలు వినిపించరు ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వస్తారో అప్పుడే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మొదలు పెడతారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తానని చెప్పుకునే చంద్రబాబు మరి తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించాలని ఎందుకు అనిపించలేదు పైగా వాజ్పేయి హయాంలో అంతకుముందు తాను కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పానని చెప్పుకుంటారు పైగా వాజ్పేయి హయాంలో అంతకుముందు తాను కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పానని చెప్పుకుంటారు కదా తాను ఇలా సిఫార్సు చేస్తే ఎన్టీఆర్కు అలా భారతరత్న పురస్కారం వచ్చే అవకాశం ఉన్నప్పుడు తాను ఇలా సిఫార్సు చేస్తే ఎన్టీఆర్కు అలా భారతరత్న పురస్కారం వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకని పట్టించుకోలేదు ఎందుకంటే ఎన్టీఆర్కు భారతరత్న రావడం చంద్రబాబుకే ఇష్టం లేదు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కేవలం కంటి తుడుపు డిమాండ్ మాత్రమే ఈ విషయాన్ని ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతే చెప్పారు ఒకవేళ ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఆ పురస్కారాన్ని భార్య హోదాలో లక్ష్మీ పార్వతి అందుకుంటారు అలా అందుకోవడం కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబుకు కూడా ఇష్టం లేదట అందుకనే ఎన్టీఆర్కు భారతరత్న అనే డిమాండ్ను కేవలం పార్టీ మీటింగుల్లోనూ మీడియా సమావేశాల్లో మాత్రమే చంద్రబాబు వినిపిస్తూ ఉంటారు చంద్రబాబు ఏంటో అందరికీ తెలుసు అయినా సరే తన పద్ధతిని మార్చుకోవడానికి చంద్రబాబు ఏనాడు ప్రయత్నించలేదు మోస పద్ధతిలో ప్రతిపక్షంలోకి రాగానే ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ వినిపించి నవ్వుల పాలవుతూ ఉంటారు ఏంటో చంద్రబాబు ఎప్పటికీ మారరంతే ఎన్టీఆర్కు భారతరత్న అనే డిమాండ్ వినిపించడం చంద్రబాబుకు రాయడం ఎల్లో మీడియాకు బాగా అలవాటైపోయిందంతే